కేంద్ర కేబినెట్ లోకి తెలంగాణకు చెందిన మరో నేత సర్వే సచనానికి ఛాన్స్ దొక్కింది. ఆయన రేపు ఉదయం రాష్ట్రపతి భవన్లోని అశోక హాల్లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన మంత్రినే ఉన్నారు. సర్వే సచనాని గారు, కంగ్రాచులేషన్స్ టు యూ. ఇట్స్ గ్రేట్ ఎలివేషన్ బా, చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఈ రోజు కాదు, నాకు కలిగింది 10 రోజుల ముందే. అమ్మగారు నాకు చెప్పిన రోజే ఎంతో సంతోషపడ్డా, కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకున్నా, ఓపిక్గా ఉన్నా. అంటే మీ మీ ఈ సంతోషాన్ని చాలా చిట్ట చివరి సమయం వరకు కూడా చాలా సీక్రెట్గా దాచారు, చిట్ట చివరి సమయంలో చెప్పారు. ప్రధాన కారణం మీకు శత్రువులేమో ఎక్కువ మంది శత్రువులను కాదు, అమ్మగారు చెప్పింది అని చెప్పింది కదా. నేను సోనియా గాంధీ చెప్పింది దట్ యూ షుడ్ మెయింటైన్ కామ్ సీక్రెసీ, డోంట్ రివీల్ దిస్ టు ఎనీ వన్, ఇంక్లూడింగ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. కానీ నేను వైఫ్ కన్నా చెప్తానమ్మ, కనీసం నాకు పర్మిషన్ ఇవ్వాలని అంటే పర్మిషన్ తీసుకొని నా భార్యకి కూడా చెప్పదండి. 10 రోజుల క్రితమే ఈ విషయం తెలిసింది నాకు. నాకు అమ్మగారు మంత్రివర్గంలో తీసుకుంటున్నారని చెప్పింది. చెప్పినప్పుడే నాకు పట్టలేనంత సంతోషం ఉంది, ఎందుకంటే ఐ హ్యావ్ కమ్ అప్ ఫ్రమ్ ది వెరీ పూర్ ఫ్యామిలీ. చాలా చిన్న చిట్టుగా ఫ్యామిలీ నుంచి నేను వచ్చిన, పేదరిక నుండి వచ్చిన. కాబట్టి అట్లాంటి వ్యక్తికి ఈనాడు ఇంత పెద్ద ఎలివేషన్, దేశంలోనే ఒక యూనియన్ మినిస్టర్ కాగలుగుతున్నానంటే ఇది పూర్వజన్మ సుకృతిగా అనుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ని, చాలామంది సీనియర్లు 7 సార్లు 8 సార్లు ఎంపీ లేని వాళ్ళని కూడా వదిలేసి మీకు కల్పించడం, ప్రాధాన్యత కల్పించడం అంటే ప్రధానమైన కారణం ఏమైంది? అట్లా వదిలేసి చేసేది కాదు, కానీ అట్లా కంపేర్ చేయలేము. మరి ప్రాంతాల వారికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభలోనే ఇప్పుడు కావూరు సాంబశివరావు గారు, రాయపాటి సాంబశివరావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా సీనియర్స్, నో డౌట్. కానీ వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా ఎవరెవరిని తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఎంతమందిని ఫిట్ చేసిండ్రు, ఎంతమందిని ఇంకా తీస్తాము అన్నది వాళ్ళు బేరీజ్ వేసుకొని చేసింటారు. అంతేగాని అక్కడ 7 సార్లు గెలిచిన కావూరు సాంబశివరావు ఇవ్వకుండా 2వ సారి గెలిచిన సర్వే సత్యనారాయణకి ఇస్తాము అన్న ఆలోచన అక్కడ ఉండదు, కంపారిజన్ ఉండదు. సర్వే సత్యనారాయణకు వేరే మెరిట్స్ ఉన్నాయి, బలరాం నాయకు ఇంకా వేరే మెరిట్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి గెలిచిన కూలి కృపాలని ఇవ్వగలిగినారు, ఒక్కో ఫస్ట్ టైంగా గెలిచిన బలరాం నాయక్ గారికి ఇవ్వగలిగినారు, మరి 7వ సారి 8వ సారి గెలిచిన వేరే నాయకులను విస్మరించరు అంటే అవన్నీ కూడా పార్టీ ట్రెండ్ మేర ఆలోచన చేసి చేస్తారు.